ప్రేమ ఉండవచ్చు కానీ అతి ప్రేమ కూడదు. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ప్యాంపరింగ్ అంటే అతిగారాభం గురించి. చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నది ఏమిటంటే, మీ దగ్గరకు రకరకాల వ్యక్తులు రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు కదా, మీరు చెప్పే ప్రతిదానికి ఒక కేసు హిస్టరీని ఉదహరిస్తూ మాకు చెప్పండి, బాగా అర్థమవుతుంది అని అడుగుతున్నారు. అలాగేనండి. అయితే యాజ్ ఎ సైకాలజిస్ట్గా మాకు వృత్తిపరమైన కొన్ని ఎథిక్స్ ఉంటాయి. అందుకని మేము మా దగ్గరికి వచ్చి మేము చెప్పే కేసు హిస్టరీలో వాళ్ళకి ఏంటంటే వారి యొక్క ఐడెంటిటీ కానీ పేరు కానీ చెప్పం, అది చెప్పకుండా మార్చి చెప్తాను. ఈ కేసు హిస్టరీలు చెప్పడం వల్ల చాలామందికి క్లియర్గా అర్థమవుతుంది, మేలు కూడా జరుగుతుంది. మన ముందు ఒక వ్యక్తికి ఒక వస్తువు ముట్టుకున్నప్పుడు కాలిందనుకోండి, మనము అదే వస్తువుని అదే విధంగా పట్టుకోము, జాగ్రత్త పడతాము. అలాగే ఒక కేసు హిస్టరీ మీకు తెలియజేసినప్పుడు అది మీకు దానివల్ల మీకు ఎలా చేస్తుందంటే, అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కారణాలు ఏమిటి, అలా జరగకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. మనము అలా తప్పచ్చు, చేతులు కాలకముందే నివారణ చర్యలు తీసుకోవచ్చు. మనం పిల్లల మీద ప్రేమ చూపించవచ్చు, ఆప్యాయ చూపించవచ్చు, ముద్దు చేయవచ్చు, కానీ అవసరమైనప్పుడు మనం దాన్ని వారేమైనా తప్పు చేస్తున్నప్పుడు దాన్ని ఖండించగలగాలి. అట్ట కాకుండా ఏదైనా సరే ఏం చేసినా సరే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని అతి ప్రేమ మనం అని అనుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏనండి, హై స్కూల్ చదివే పిల్లలు, పర్టికులర్గా హై స్కూల్ చదివే పిల్లలు అనుకోండి, వాళ్ళకి మనం ప్రేమ చూపిస్తాము, అభిమానం చూపిస్తాము, సపోర్ట్ చేస్తాము, అంత బాగానే అయితే అది ఎంతవరకు వాళ్ళకి ఏదన్నా మామూలుగా సైకిలో లేకపోతే అవసరమైన మెటీరియల్ వరకు కొనిస్తే ఓకే, కానీ బైక్ కొనిచ్చి ఐఫోన్లు ఐప్యాడ్లు కొనిచ్చి ఇది చేసామనుకోండి, మరి అది వారిని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఇది అతి ప్రేమ కింద మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో పెద్ద కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి చిన్న కుటుంబాలు వచ్చినవి, అందులోనూ దంపతులు అనేక కారణాల వల్ల ఒకరు లేక ఇద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నారు. దాంతో వారి దృష్టి పిల్లల మీద ఎక్కువగా కేంద్రీకృతం అవుతున్నది. వీరు పిల్లల ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రలాగా పేరెంట్స్ మారుతున్నారు. దాంతో పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లోనూ గ్రోత్లోనూ తేడాలు వస్తూ ఉన్నాయి. మరి ఇలా పెరిగిన పిల్లలు ఉద్యోగపరంగాను ఆర్థికంగాను సమాజంలో మంచి స్థానంలో ఉండవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. అంతేకాక అవతల వారితో రిలేషన్స్ మెయింటైన్ చేయటంలో కానీ, రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవటంలో కానీ, కలిసి ఉండటంలోనూ, కనీసం భార్యతోనూ సహజీవనంలోనూ, పిల్లల పేరెంటింగ్లోనూ, తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవటంలోనూ సరైన విధంగా ఉండలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఒక కేసు హిస్టరీ తెలియజేస్తాను. ఈ కేసు నా దగ్గరికి 15 సంవత్సరాల క్రితము మన పక్క రాష్ట్రం నుంచి వచ్చింది. ఒక తల్లి తన 12 సంవత్సరాల బాబుని తీసుకొని నా దగ్గరికి వచ్చింది. ఆ కుర్రవాడు 7వ తరగతి చదువుతున్నాడు. తల్లి హౌస్ వైఫ్, తండ్రి బిజినెస్ మ్యాన్. కుర్రవాడికి ఒక చెల్లి కూడా ఉంది. తీసుకొచ్చిన కారణం ఏంటంటే, ఆ కుర్రవాడు ఏంటంటే వాళ్ళ అమ్మ చేత్తో పెడితేనే తింటాడు, అంతేగాని అతను స్వయంగా తినడు. అదొకటి. కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది, ఫ్రెండ్స్తో మింగిలింగ్ అవ్వలేకపోతున్నాడు, ఇంట్లో సిస్టర్తో ఎక్కువ రైవలరీ ఎక్కువగా ఉంది. ఇవి మెయిన్ రీజన్స్ చెప్పి తీసుకొచ్చారు. కొద్దిమంది మాత్రమే ఫ్రెండ్స్ కలిగి ఉండి వారితో అతి అటాచ్మెంట్ కలిగి ఉంటున్నాడు. హిస్టరీ తెలిసిన తర్వాత నేను వారి ఫాదర్ను కూడా తీసుకురమ్మని చెప్పాను. వారి ఫాదర్ వచ్చిన తర్వాత వారితో కూడా మాట్లాడటం జరిగింది. మగపిల్లవాడు అని తల్లి తండ్రి అతిగారాపం చేస్తున్నారు. ముఖ్యంగా తల్లి పిల్లవాడి ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నది. పిల్లవాడికి ముందుగా తన చేతులతో తినిపించడం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేసింది. ఇప్పుడు ఆ కుర్రవాడిని తినమంటే అతను తింటలేదు. నేను గమనించింది ఏంటంటే, కుర్రవాడి పర్సనాలిటీ డెవలప్మెంట్లోనూ పర్సనల్ గ్రోత్లోనూ ఇబ్బందులు వస్తూ ఉన్నది అనేది గమనించడం జరిగింది. అతనిలో అటెన్షన్ సీకింగ్ నేచరు ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేవాడికి స్కూల్కి కూడా ఫ్రీక్వెంట్గా ఎగ్గొడుతూ ఉన్నాడు, ఎందుకంటే ఆ రకమైన అటెన్షన్ సీకింగ్
పేరెంట్స్ తనమే చేస్తారని చెప్పి చెల్లితో కూడా గొడవ పడుతున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ మొత్తం తనకే దక్కాలని, తనకు తల్లి తండ్రి ఇచ్చిన ఇంపార్టెన్స్ని, గారాభాన్ని అతను ఫ్రెండ్స్ దగ్గర కూడా దొరకట్లేదని చెప్పేసి వారితో కూడా సరిగ్గా మింగిలి అవ్వలేకపోతున్నాడు. కుర్రవాడికి అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చి, ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లవాడి అతి గారాభం, ఆడపిల్ల విషయంలో అతి నిరాదరణ కూడదని చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల ప్రవర్తన మారకుంటే భవిష్యత్తులో జరగబోయే ఇబ్బందుల గురించి వారికి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ బాబుని బీఫార్మసీ చదివేటప్పుడు నా దగ్గరకు తీసుకురావడం జరిగింది. మెడిసిన్ కోసం ప్రయత్నం చేశారు, ఎంబీబీఎస్లో సీటు రాక చివరికి బీఫార్మసీలో చేర్పించాల్సి వచ్చింది. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో లవ్ బ్రేక్ అయిందని, సూసైడ్ చేసుకుంటానని ఇంట్లో హడావడి చేస్తుంటే అప్పుడు తీసుకొచ్చారు, హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలు ఆ కుర్రవాడికి తినిపిస్తానే ఉన్నారు చేత్తో. అదేంటమ్మా ఇంకా మీరు మానలేదా కుర్రవాడికి ఫుడ్ పెడతామంటే, వారు చెప్పింది ఏంటంటే మేము కలిపి నోట్లో పెట్టకపోతే తింటలేదండి, కావాలంటే ఆకలితో ఉంటున్నారు తప్పితే తినట్లేదు, కాలేజీకి వెళ్ళినా ఇక్కడ తినేళ్తున్నాడు, మళ్ళీ వచ్చిన తర్వాత మేము పెడితేనే తింటున్నారు తప్పితే మధ్యలో కూడా ఏం తినట్లేదండి అని చెప్పడం జరిగింది. అప్పుడు తెలిసిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే, కుర్రవాడి యొక్క తండ్రి బిజినెస్లో బాగా దెబ్బతిన్నాడు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే, కుర్రవాడికి ఏ లోటు లేకుండా, ఇబ్బందుల గురించి తెలియకుండా, ఫ్యామిలీ కష్టము నష్టం గురించి తెలియకుండా అతన్ని పెంచుతున్నారు. కుర్రవాడు అవసరం అయినప్పుడు అతను ఏం చేస్తున్నాడు, అవసరమైతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసైనా సరే అతను కావాల్సింది సాధించుకుంటున్నాడు. అతను ఇంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు తెలిసినా కానీ తెలియనట్టు బిహేవ్ చేస్తున్నాడు, సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు, తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు, ఇంట్లో వారి అమ్మా నాన్న గురించి కూడా పెద్దగా ఆలోచించట్లేదు. తల్లి అయితే కనుక అతని మీద ఇంకా ఎమోషన్స్ బాగా పెంచుకొని ఇంకా అతని మీద సైకలాజికల్గా ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తూ సేమ్ అదేవిధంగా వాళ్ళ అమ్మాయిని నిరాదరణకి గురి చేస్తూ ఉన్నది. వీటన్నిటి గురించి నేను పేరెంట్స్తో క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వారిని హెచ్చరించడం జరిగింది, వారు కొన్నాళ్ళకి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. మళ్ళీ మనీ మధ్య ఆ కుర్రవాడి యొక్క తల్లిని సివియర్ డిప్రెషన్లో ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. కారణం ఆ కుర్రవాడే. కొడుకుని మాస్టర్స్ కోసం వారు అబ్రాడ్ పంపించారు, వారి శక్తికి మించి లోన్లు తీసుకొని ఆ కుర్రవాడిని పంపించారు. అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. అమ్మ కూచి కాస్త భార్య కూచిగా మారిపోయాడంట. తల్లిని తండ్రిని చెల్లిని పట్టించుకోవడం మానివేశాడు. అదేమని వీరు అడిగితే, ఎమోషనల్గా తల్లి తండ్రి చెల్లి మీద ఎదురుదాడి చేస్తున్నాడు. ఏమని అంటే, మీరు చిన్నప్పటి నుంచి నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, సరిగ్గా పెంచలేదు, చెల్లినే చూశారు, చెల్లినే పట్టించుకున్నారు, ఈ అప్పులకి నాకు ఏ సంబంధం లేదు, నా కోసం మీరు చేయలేదు, అన్నీ చెల్లి కోసం చేశారు, అయినా మనకు అప్పులేం లేవు, మీరు కావాలని అబద్ధం ఆడుతున్నారు అని చెప్పేసి అతను చెప్పడంతో ఆ తల్లి మరి షాక్ గురైంది. కుర్రవాడితో లింక్ కట్ అవ్వడంతో బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. అంతేగాక వారి ఆర్థిక పరిస్థితులు చాలా కఠినంగా మారిపోయినవి. కుర్రవాడికి అప్పు చేసి పంపించారు, ఆ అప్పు ఇప్పుడు వారి కూతురు పెళ్ళిని కూడా చేయాల్సి ఉంది. ఇవన్నీ తలుచుకొని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ తల్లి సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ కుర్రవాడి బాధ్యత రాహిత్యం గురించి ఈరోజు అనుకొని ఏం లాభం? చిన్నప్పటి నుంచి హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇందులో మనం గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు: ఒకటి, అధికారాభం; రెండు, బాధ్యత తెలియజెప్పకపోవటం; ఇంటి పరిస్థితుల గురించి, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల గురించి అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవటము; శక్తికి మించి ఆ కుర్రవాడు అడిగినవన్నీ ఇస్తూ పోవటం; నీ చదువుకి అప్పు చేస్తున్నాం, నీవు తీర్చాల్సిన బాధ్యత ఉంది అని చెప్పలేదు వీరు; ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదు; డిపెండెన్సీ అతని వ్యక్తిత్వంలో వచ్చింది, మరి అందుకనే అతను ఏంటంటే పెళ్ళికి ముందల తల్లి మీద ఆధారపడి డిపెండ్ అయ్యన్నాడు, పెళ్ళి అయిన తర్వాత మిస్సెస్ మీద డిపెండ్ అయినాడు. సో బిహేవియర్ అలానే ఉంటుంది. ఇక పర్సనాలిటీ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా అతనిలో మనం గమనించవచ్చు.
కనుక మనం మొదటి నుంచి జాగ్రత్త పడితే ఈ పరిస్థితులు ఇంతవరకు రాకుండా కూడా చూసుకోవచ్చు. అవసరం అనుకున్నప్పుడు అనుభవజ్ఞులైన సైకాలజిస్టులను సంప్రదించి వారు చెప్పిన సలహాలను పాటిస్తే ప్రాబ్లమ్ని మనం అధిగమించవచ్చు.